ఓకే అండి రఘువంశము పదమూడవ సర్గకు స్వాగతం యథాప్రకారం ప్రార్థనా శ్లోకంతో ప్రారంభి చెప్పండి చెప్పండి కృష్ణమూర్తి గారు శ్రీ రాఘవం రఘుకులాన్ సీతాపతి దీపం రామం వినాశకరం నమామి రాక్షసులందర్నీ మర్దించినటువంటి ఆ రాముడికి నమస్కారం చేసుకుంటూ అలా రాక్షసులందరినీ కూడా సంహరించి లంకా నగరపు ధూమకేతు అయినటువంటి మనకి ఇక్కడ ఇంతకు ముందు ఒక శ్లోకంలో చెప్పారు ఆ నగర లంకా నగర ధూమకేతు అని ఆ ధూమకేతువు లంకా నగరాన్నంతటినీ కూడా ధ్వంసము చేసినటువంటి ఆ రామచంద్రుడు సీతాదేవిని తీసుకొని పుష్పక విమానంలో బయలుదేరుతూ బయలుదేరి ఆ సముద్ర లంకా నగరం నుంచి తాము ఏ విధంగా అయితే సేతువు నిర్మించుకొని సీతని రక్షించటానికి లంకా నగరానికి వచ్చామో ఆ మార్గం కూడా వెనక్కి తిరిగి వస్తూ ఆ మార్గం అంతా కూడా చూపిస్తూ సముద్రం యొక్క అందచందాలు కానీ గొప్పతనం కానీ అందులో ఉన్న జల జంతువులని గురించి కానీ ఆ సముద్రాన్ని అపరిమితమైనటువంటి సముద్రాన్ని విష్ణుమూర్తి యొక్క లాగా ఉన్నటువంటి ఆ స్వరూపా సముద్రాన్ని విష్ణుమూర్తి చేత సేవింపబడుతూ ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ సంసారాన్ని అనంతమే దశ దిక్కులా వ్యాపించి ఉన్నటువంటి ఆ సముద్రాన్ని వర్ణిస్తూ వాళ్ళు ఇద్దరు ఆ పుష్పక విమానంలో సీతతో రహస్యంగా మాట్లాడుతూ వెడుతూ ఉన్నాడు ఇప్పుడు మన దాదాపుగా ఆ తీరము చేరబోతూ ఉన్నాడు తీరా అక్కడ మనము ఆపినట్టున్నాము ఇది పూర్తి చేశాం కదా తవాధర స్పర్ధిషు విద్రుమేషు పర్యస్త సహసోర్మి వేగాత్ ఊర్ధ్వాంకుర ప్రోత ముఖం కదంచిత్ క్లేశాత్ అపక్రామతి శంఖయూధం శంఖాలన్నీ కూడా ఆ శంకాల యొక్క నోటి అందు ముఖమునందు చిక్కుకున్నటువంటి ఆ విద్రుమ అంకురాలు పగడచ పగడపు మొక్కల అంకురాలు శంఖ శంఖము యొక్క ముఖంలో చిక్కుకున్నవి అతి కష్టం మీద బయటకి వచ్చినయి అని ఒక ఆ శృంగార రస స్ఫూర్తితోటి ఒక శ్లోకాన్ని ఒక వర్ణనని వర్ణించి అక్కడ సహజమైనటువంటి వర్ణనని వర్ణిస్తున్నాడు పల్లవ పగడాల చెట్లు తవ ఆధార స్పర్దిషు అన్నాడు కాబట్టి అక్కడ మనం ఊహించాలి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు అని అలా వర్ణించి తర్వాత ప్రవృత్త మాత్రేణ పయాంసి పాతు ఆవర్త వేగాత్ భ్రమతాగనేన ఆభాతి భూయిష్టమయం సముద్ర ప్రమత్యమాన గిరిణేవ భూయ ప్రవృత్తమాత్రేణ పయాంసి పాతు ఆవర్త వేగాత్ భ్రమత ఘనేన ఘనేన అంటే మేఘం చేత ఆభాతి భూయిష్టం అయం సముద్ర ప్రమధ్యమాన గిరిణేవ భూయ దాదాపుగా ఇంకా సముద్రము చివరలకు వస్తూ ఉన్నాడు తీరానికి చేరబోతూ ఉన్నాడు ఆ లోపల ఉన్నటువంటి ఆ జల జంతువులను గురించి వర్ణించాడు అగాధమైనటువంటి సముద్రము అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు అటు మాక మాతంగ నక్రములు ఏనుగంతటి మొసళ్ళు అవన్నింటిని వర్ణించి మెల్లగా సముద్రపు తీరానికి వస్తున్నాడు ఆ తీరం దగ్గర ప్రవృత్త మాత్రేణ పయాంసి పాతం ఆవర్త వేగాత్ భ్రమత గణేన పయాంసి పాతం ప్రవృత్త మాత్రేణ పయాంశి అంటే నీళ్లను మేఘాలన్నీ కూడా సముద్రంలో ఉన్నటువంటి నీళ్లను త్రాగి వర్షాకాలంలో మనకి వర్షిస్తాయి అని ఆ శాస్త్రము చెబుతున్నది కవి సమయాలు కూడా అలానే ఉన్నాయి ఆ మేఘాలన్నీ కూడా పయాంసి పాతం ఈ సముద్రంలో ఉన్నటువంటి పయాంసి నీటిని నీటిని పాత తాగటానికి ఈ జలమును త్రాగడానికి ప్రవృత్త మాత్రేణ అవి ఇంకా వచ్చినాయి అక్కడికి ఇంకా సముద్రంలో ఉన్నటువంటి ఆ జలములను తాగటం ప్రారంభించలేదు తాగాలి అని దగ్గరికి వచ్చినాయి దగ్గరికి రాగానే ఆవర్త వేగాత్ భ్రమత గనే ఆ వాటే ఒక్క నిమిషం ఆవర్త వేగాత్ భ్రమత ఆవర్త వేగా ఆ సముద్రములోని అలల దగ్గర అలల అలల వేగానికి వేగాత్ వేగం వల్ల నీళ్లు తాగుదామని దగ్గరకు వచ్చినాయి జలాలని తాగడానికనే మేఘములు దగ్గరకు వస్తున్నాయి కానీ ఉత్తుంగ తరంగాలు వేగంగా పెడుతూ ఉన్నాయి వేగంగా అలలు వస్తూ ఉన్నాయి ఆ అలల వేగానికి భ్రమత ఘనేనా భ్రమత ఆ ఘనం ఏమైపోయింది భ్రమత ఇటు అటు తిరుగుతూ ఉండిపోయింది ఆ తిరుగుతూ పైన సముద్రము కన్నా పైన ఆ మేఘం అలా తిరుగుతూ ఉంటే అయం సముద్ర అది ఎలా ఉందంటే అయం సముద్ర ఈ సముద్రం ఇప్పుడు హూయహ మళ్ళీ తిరిగి సారి గిరిణ ప్రమధ్యమాన ఇవ గిరిణ గిరి చేత మందర గిరి చేత ప్రమధ్యమాన మళ్ళీ ఇంకోసారి చిలకబడుతున్నదా మళ్ళీ ఇంకోసారి గిరగ్గొట్టబడుతున్నదా ఉంది ఆ మేఘాలన్నీ గుండ్రగుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి సముద్రము పైన ఈ అలల యొక్క వేగానికి నీళ్లు తాగుదామని దగ్గరకు వచ్చినాయి దగ్గరకు వచ్చిన వల్ల ఈ అలల యొక్క వేగానికి ఆ నీళ్లను త్రాగలేక అక్కడే ఆ ప్రాంతంలోనే గుండ్రగా తిరుగుతూ ఉన్నాయి ఆ తిరుగుతూ ఆవర్తం అంటేనే గుండ్రగా తిరుగు ఆ గుండ్రగా తిరుగుతూ ఉండడం చేత సముద్ర భూయ గిరినా ప్రమధ్యమాన ఇవ మళ్ళీ ఇంకోసారి ప్రమధ్యమాన చిలకబడుతూ ఉన్నదా అన్నట్లు భూయిష్టం ఆభాతి ఇంకా అధికంగా భూయిష్టం అంటే మిక్కిలిగా మిక్కిలిగా అధికంగా అనిపిస్తూ ఉన్నది ఇంతకు ముందు ఏ విధంగా అయితే మందర పర్వతము చిలుకుతూ ఉంటే అవంతా కూడా పైకి వేస్తూ ఉన్నాయో నీళ్ళన్ని గుండ్రగా పైన తిరుగుతూ ఉన్నాయో మేఘములన్నీ ఎట్లా గండ్రగా తిరుగుతున్నాయో ఆ విధంగా తిరగటము ఈ అలల యొక్క వేగము ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది అని అంటే మళ్ళీ ఇంకోసారి మథనం సముద్ర మథనం జరుగుతున్నదా సముద్రాన్ని మళ్ళీ ఇంకొకసారి చిలకబడుతున్నదా అన్నట్లుగా భూయిష్టమాది చాలా అధికంగా అనిపిస్తుంది ఆ దృశ్యాన్ని చూస్తుంటేనే ఎలా అనిపిస్తున్నది అంటే ఆ వచ్చినటువంటి మేఘము ఆ అలల యొక్క వేగానికి గిరగిరగిరగిరిగిర అక్కడే తిరుగుతూ ఉన్నది ఆ సుడులు ఏర్పడుతూ ఉన్నాయి ఆ సుడులు ఏర్పడుతూ ఉన్నది చూస్తుంటే ఎలా ఉందంటే మళ్ళీ మా ఆంధ్ర పర్వతం తోటి ఇంకోసారి ఈ సముద్రం చిలకబడుతుందా అన్నట్లుగా ఉన్నది అన్నాడు మొన్న వరుసగా ఇక్కడ మనకి టీవీలో తుఫాను యొక్క ఆశాని తుఫాను గురించినటువంటి దృశ్యాలు చూపుతూ ఉంటే చాలా ఇలానే అనిపించింది మేఘాలన్నీ తిరగటం అలలు ఇంత ఎత్తు ఉబ్బెత్తున అలలు ఎదగటం కృష్ణ కృష్ణా తీరం మచిలీపట్నం దగ్గర చూపించాడు ఎంత ఎత్తు ఒక కనీసం ఒక ముప్పై నలభై అడుగులు అంత ఎత్తు ఉన్నాయేమో అలలు ఆ అలలు అలా ఉవ్వెత్తున లేచి పడుతూ ఉన్నాయి అది ఎలా ఉందంటే గుండ్రగా తిరుగుతూ ఆవర్త వేగ ఆ గుండ్రంగా తిరగడం వల్ల మనకి అది మందర పర్వతంతో మళ్ళీ ఇంకోసారి చిలకబడుతున్నదా అన్నట్లుగా ఉన్నది ఉండి దూరాత్ అయశ్చక్ర నిభస్య తన్వి तमालताली वनराजी लीला आभाति वेला लवणाम्भुरा से धारा निबद्धे कलंक रेखा दूरात अयश्चक्र निभस्य तन्वी तमाल ताली वनराजी नीला आभाति वेला लवणाम्भुरा से धारा निबद्धे कलंक रेखा इंका पूर्ति धागा తీరం పూర్తిగా కనపడుతూ ఉన్నది వాళ్ళకి లవణాంబు రాసేహే వేలా వేలా అంటే తీరం ఆ తీరము లవణాంబు రాసేహే లవణాంబు రాసి ఉప్పు సముద్రం ఉప్పు ఉప్పు నీటి యొక్క లవణం అంటే ఉప్పు అంబు అంటే నీరు రాశి అంటే ఆ సమూహం పెద్ద మూటగా ఉన్నటువంటి ఆ నిధిగా ఉన్నటువంటి లవణాంబు రాసే హే ఆ లవణ సముద్రము ఉప్పు సముద్రము యొక్క వేలా వేలా ఆ తీరము ఆభాతి ఆభాతి ప్రకాశిస్తూ ఉన్నది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అనేది చెప్తున్నాడు అయశ్చక్ర నిభస్య లవణాంబు రాసే అయశ్చక్ర నిభస్య అయశ్చక్రంలాగా యొక్క చక్రం లాగా ఉన్నటువంటి ఆ లవణాంబు రాసి ఆ జలము ఇదే నాకు మొన్న చదువుతున్నప్పుడు అయశ్చక్ర నిభస్య అంటే ఇక్కడ దాకా అయిపోవాలనుకుని చదువుకున్నాం కదా ఇదేంటి నీళ్లు ఇప్పటిదాకా మనకి తెల్ల తెల్లగా నురుగులు నురుగులు బుడగలు అని వర్ణించాడు ఇప్పుడేంటి సడన్ గా అయశ్చక్ర నిభస్య అన్నాడు ఇనప ఆ లాగా ఉంది అంటున్నాడు ఇలప్ప చక్రపు యొక్క కాంతి అంటున్నాడు అలా కాంతి ఉన్న సముద్రం ఏంటి అని కొంచెము నాకు సందేహం వచ్చింది సరిగ్గా ఆ సందేహము ఆ కృష్ణపట్నం టీవీ న్యూస్ లో చూస్తుంటే మచిలీపట్నం దగ్గర చాలా నీళ్ళి తుఫాన్ యొక్క ఇది చూ తాకిడి చూపిస్తుంటే అలలేమో చాలా పైకి ఉన్నాయి అలల కింద ఉన్నటువంటి సముద్రం అంతా కూడా నల్లని మబ్బు కమ్మినట్టుగా నల్ నల్ల నల్లటి మేఘాలు దట్టమైనటువంటి మేఘాలు కమ్మితే ఎంత ననుకుంటుందో అంత నల్లగా ఉన్నాయి అప్పుడు నాకు సందేహం తీరిపోయింది ఇది అయశ్చక్ర నిభస్యలు అమణాంబు రాసే ఆ అయశ్చక్రము వలె ఇనప అయస్ అంటే ఇనుము ఇనుము యొక్క ఇనప చక్రము యొక్క నిభస్య కాంతి వంటి కాంతి కలిగినటువంటి లవణాంబు రాసే లవణాంబు రాసి ఆ సముద్రపు యొక్క నీరులు జలములు దూరాత్ దూరము నుండి ఇంకా వస్తూ ఉన్నారు తీరం దగ్గరకి వస్తూ ఉన్నారు ఆ తీరం దగ్గరకి వస్తూ ఉంటే దూరంగా ఇలా కనిపిస్తుంది ఈ నల్లగా చక్రం లాగా ఈ సముద్రం ఉన్నది ఆ సముద్రము చివర దూరాత్ దూరంగా తన్వి తమాల తాలీవన రాజనీల నీల అక్కడ తమాల వృక్షముల యొక్క వరుస ఒకటి కనిపిస్తూ ఉన్నది దూరం నుండి నల్లటి తమాల వృక్షం అంటేనే నల్లటి మద్ది చెట్టు లాంటిది ఆ నల్లటి వృక్షాలన్నీ తమాల తాలీవన రాజు తాలీవనరాజు వరస ఒక వరసగా ఉన్నటువంటి ఆ తమాల వృక్షముల యొక్క తన్వి సన్ సన్నగా ఉన్నాయి అంటే దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ చెట్ల అంతా కూడా ఒక సన్న గీతలాగా కనిపిస్తూ ఉన్నది నీల ఆ వరసల ఉన్నటువంటి ఆ తమాల వృక్షముల యొక్క నల్లని ఆ కాంతి వేళ దారాబద్ధ కలంకరేఖ ఆబాద్ అది ఎలా ఉందంటే సముద్రం అంతా ఒక ఇనప చక్రంగా ఉంటే ఆ ఇనప చక్రానికి ఆ అంచు ఏ విధంగా ఉంటుందో అంచు ఏ విధంగా నల్లగా ధారా నిబద్ధ ధార ఆ చివరల యొక్క చివర కమ్ కమ్మి అంటారు కదా ఇనప కమ్మి ఎలా ఉందో ఆ కమ్మి లాగా కలంకరేఖ భాతి నల్లగా కనపడుతూ ఉన్నది ఈ ఇనప చక్రం లాగా ఉన్నటువంటి సముద్రం యొక్క చుట్టూర అక్కడ ఆ తీరము చివర ఉన్నటువంటి వేల ఆ తీరం దగ్గర ఉన్నటువంటి తమాల వృక్షముల యొక్క వరుసలన్నీ కూడా ఒక కలంక రేఖ లాగా దారానిబద్ధ కలంక రేఖ ఇవ ఆ బండి చక్రానికి చుట్టూరా ఉన్నటువంటి ఒక గీత వలే కమ్మి ఇవ్వలే కలంకరేఖ మాలిన్యమైనటువంటి రేఖ కలంక రేఖలాగా కనపడుతూ ఉన్నాయి అంటే ఇట్లా గుండ్రగా సముద్రం కనపడుతుంది నల్లగా ఆ నల్లగా ఉన్నటువంటి అయశ్చక్రం లాగా ఉంది అంతకు ముందు శ్లోకంలో అన్నాడు కదా ఆవర్త వేగాత్తు భ్రమత గనేన ఆ చుట్టూరా గుండ్రగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ మేఘములు దట్టమైనటువంటి అలల యొక్క వేగంతో నల్లగా ఉన్నటువంటి అది గుండ్రగా ఉన్నటువంటి అది ఆ సముద్రము ఒక చక్రము వలె బాసిల్లుతూ ఉంది ఒక నల్లని చక్రం వలె బాసిల్లుతూ ఉంది ఆ నల్లని చక్రం వల బాసిల్లుతూ ఉన్నటువంటి ఈ చక్రానికి తన్వీ తమాల తాలీవన రాజనీల సన్నగా ఉన్నటువంటి ఆ తమాల వృక్షముల యొక్క అంచులన్నీ కూడా తమాల వృక్షముల యొక్క వరుసలన్నీ కూడా దారాని కలంకరేఖ ఇవ ఇనప చక్రానికి చుట్టూ ఉన్నటువంటి ఒక నల్లని రేఖ వలె కమ్మీ వలె బాసిల్లుతూ ఉన్నది అన్నాడు ఇలా దగ్గర దగ్గరకి ఇంకా తీరానికి దగ్గరగా చేరుతూ ఉన్నారు సముద్రం ప్రాంత సముద్రము దాటుకొని వేలానిల ఇంకా ఎంత దగ్గరకు వచ్చేసారంటే వేలానిల కేతక రేణుభీతే సంభావత్తి

బింబాదర బద్ధ తృష్ణం ఆయతాక్షి ఆయతాక్షి అంటే ఓ వెడల్పైనటువంటి కన్నులున్న దానా అని ఓ వెడల్పైనటువంటి పెద్దవిగా ఉన్నటువంటి కన్నుల పొడవైనటువంటి ఆయతములుగా పొడవుగా వెడల్పుగా ఉన్నటువంటి కన్నులు కలిగినటువంటి ఓ సీత వేలా అనిలహ వేలానిలహ వేలా అనిలహ వేలాయా అనిలహ ఆ వేల తీరం మీద నుంచి వస్తూ ఉన్నటువంటి అనిలహ అనిలహ గాలి వాయు తీర ప్రాంతానికి చేరుతూ ఉన్నారు ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి తమాల వృక్షములన్నీ ఒక వరుసలాగా ఉన్నటువంటి తమాల వృక్షాలన్నింటినీ చూశారు ఇంకా దగ్గరికి దూరాత్ అన్నాడు అంతకుముందు ఇంకా దూరాత్ అంటే దూరంగా కనబడుతూ ఉన్నది ఇప్పుడు ఇంకా దగ్గరగా వస్తున్నారు దగ్గరగా రావడంతో వేల అనిల ఆ తీరం మీద నుంచి వచ్చేటటువంటి గాలి ఆ వాయువు కేతక రేణుబిహి కేతక రేణుబిహి కేతకము మొగలి పువ్వుల యొక్క రేణుబిహి రేణుబిహి పొడుల చేత పుప్పొడుల చేత అంటే ఆ సముద్రపు తీర ప్రాంతంలో మొగలి చెట్లు ఉన్నాయి ఆ మొగలి చెట్ల మీద నుంచి వస్తున్నటువంటి గాలులు ఆ మొగలి చెట్ల మొగలి పువ్వుల యొక్క పుప్పొడుల చేత ఆననం సంభావయతి తే ఆననం నీ యొక్క ఆననం ముఖము సంభావయతి సంభావింపబడుతూ ఉంటున్నది సత్కరింపబడుతూ ఉన్నది అంటే కాలంలో కాస్మెటిక్స్ అన్ని ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి వచ్చేవి కాదు కదా నేచర్ లో ఉన్న వాటిలోనే దానిలో నుండే వాళ్ళన్ని తన రకరకాలైనటువంటి సౌందర్య సాధనాలు సౌందర్య పోషకాలన్నీ తయారు చేసుకొని అవన్నీనే వాడుకునేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఈ సీతాదేవికి ఆ పుప్పొడి అంతా కూడా ఒక పౌడర్ ముఖానికి అద్దినట్టుగా ఈ పుప్పొడి కేతక రేణువి ఆ కేతక మగలి పూల యొక్క పుప్పొడి ఈ అనిల పుప్పొడి అంతా కూడా ఈ అనిలుని చేత ఆననం సంభావి నీ ఆననాన్ని సంభావిస్తున్నది అని అంటే నీ ఆననానికి పులుముకుంటూ ఉన్నది నీ ఆననానికి నీ మొహానికి సత్కారము చేస్తూ ఉన్నది నీ ముఖాన్ని ఆదరిస్తూ ఉన్నది నీ ముఖాన్ని గౌరవిస్తూ ఉన్నది అంటే ఒక లేపనములాగా చేస్తూ ఉన్నది ఎందుకు ఇలా చేస్తుంది ఈ కేతకము అంటే ఈ మొగలి పువ్వుల ఆ పుప్పొడి అంతా వచ్చి ఆ అనిలము ఎందుకు నీ ముఖానికి అలా పులుముతున్నది నీ ముఖానికి అలా రాస్తూ ఉన్నది పౌడర్ అద్దినట్టుగా ఎందుకు నీ ముఖానికి అద్దుతున్నది అని అంటే మాం అక్షమం వేత్తి ఇవ మాం నన్ను బింబాధర బద్ధ బద్ధతృష్ణం అక్షమం వేతీవ నేను నీ యొక్క బింబాధరము బింబాధనాన్ని బింబముల వంటి దొండపండు వంటి పెదిమలన్నీ అధరముల అధరములయందు బద్ధ తృష్ణం బద్ధతృష్ణ తీవ్రమైనటువంటి కోరిక కలిగిన వాడను నీ అధరాలని స్పృశించాలనేటటువంటి తీవ్రమైనటువంటి దాని అందే ఆసక్తి ఆశ నీ బింబాధరాల పానము చెయ్యాలి అనేటటువంటి ఆశతో ఉన్నటువంటి కోరికతో ఉన్నటువంటి ఆసక్తితో ఉన్నటువంటి తృష్ణ అంటే తాపముతో ఉన్నటువంటి మాం నన్ను మండల అక్షమం అక్షమం మండల కాలహాని మండల మండన అంటే మండల అంటే అలంకరణం మండల మండన మండల అలంక మండలము అలంకారం అలంకారము కొరకు జరిగేటటువంటి కాలము యొక్క హానిని అక్షమం ఇది అక్షమం నేను భరించలేను ఆ నీ నీకు అలంకరణలు అయ్యేటటువంటి కాలయాపన కూడా నేను భరించలేను నాకు నీ యొక్కటువంటి అధరాలు నీ గ్రోలాలు అనేటటువంటి ఎంత తీవ్రమైనటువంటి ఆశ కోరిక ఉన్నది అంటే నీ అలంకరణలు చేసుకున్న నా దగ్గరకు వచ్చే అంతసేపు కూడా ఆ అలంకరణ కాలము కూడా నేను సహించలేను నేను ఓర్చలేను అన్న విషయము వ్యక్తి ఇవా తెలుసు అన్నట్లుగా అంటే ఇంకా వాళ్ళు తీరానికి చేరలేదు తీరానికి చేరిన తరువాత గానీ తీరం దగ్గర దిగిన తరువాత గాని రా రాముడికి సీతతోటి ఏకాంతమైనటువంటి సమయం దొరకదు ఆ ఏకాంతమైనటువంటి సమయం కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ ఏకాంతమైనటువంటి సమయం కోసం ఇంకా ఆ ఏకాంతంలోనికి చేరగానే అయోధ్య నగరకి చేరగానే లేదా తీరం చేరగానే అయోధ్య నగరానికి చేరగానే వాళ్ళకు ఏకాంత సమయం దొరికే సమయానికి ఇంకా ఈమె అలంకరణలలో చేసుకుంటూ కాలాయాపన చేస్తూ ఉంటే మన సినిమాల్లో వాటిలో చూపిస్తారు కదా సినిమాకి వెళ్దామంటే పొద్దున్నే వెళ్ళి భర్త చెప్తే సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి తయారై ఉంటుంది భార్య అని లేదా ఇప్పుడు చెప్తే సెకండ్ షోకి వెళ్దామంటే ఫస్ట్ షో నుంచి తయారవుతూ కూర్చున్నట్టుగా అలా అంత కాలయాపన జరుగుతుంది మండలంలో అలంకరణలు ఆ అలంకరణలో జరిగేటటువంటి కాలహాని ఆ కాళ యాపనని కాల జాప్యాన్ని అక్షమం వేద్దీవ నేను భరించలేను ఎందుకని అంటే బింబాధర బద్ధతృష్ణ తృష్ణ నేను నీ యొక్క బింబాధరం బింబాధరముల యందు తృష్ణ అత్యంత అధికమైనటువంటి ఆసక్తి ఆశ కోరిక కలిగి ఉన్నటువంటి వాడని ఇంత నా కోరిక ఉంది కాబట్టి నేను ఇంత నేను ఇంకా అలంకరణల వరకు అలంకరణలు అయి నా వద్దకు నువ్వు వచ్చేదాకా ఆగలేను అన్నట్టుగా ఈ అనిలం ఏం చేస్తుందంటే అంటే అప్పుడే ఈమెను అలంకరణలన్నీ చేసి సిద్ధంగా కూర్చోబెడుతూ ఉన్నది అన్నట్టుగా ఉంది అంట ఎంత సౌమ్యమైనటువంటి ఆ శృ శృంగారాన్ని వర్ణిస్తాడంటే ఇప్పుడు రెండు మూడు శ్లోకాలలో చాలా సున్నితమైనటువంటి భావనలను తీసుకొచ్చేటట్టుగా వర్ణించారు వేళ అనిల కేతక రేణుబిహి ఆ కేతక రేణులతోటి నీ నీ ముఖాన్ని సంభావతి సంభావిస్తూ ఉన్నది సత్కరిస్తూ ఉన్నది నేను ఆ నీ ముఖానికి పులిమి ఇంకా అలంకరణలు కాలేదు అన్నటువంటి విషయం లేకుండా ఆ కాలయాపన లేకుండా చేస్తుంది ఎందుకంటే నేను అక్షమం నేను కాలయాపనని భరించలేను అని తెలుసు తెలిసినట్లుగా అన్నాడు వ్యక్తి ఇవ తెలిసినట్లుగా ఇప్పుడు ఇంకా తీరం దగ్గరికి చేరారు ఏతే వయం సైకత భిన్న శుక్తి పర్యస్త ముక్తాపటలం పటలం పయోధే ప్రాప్త ముహూర్తేన విమాన వేగాత్ పూలం ఫలావర్జిత పూగమాలం ఏతే వయం చేరిపోయారు ఇంకా తీరం దగ్గరికి వచ్చేశారు ఏతే సైకత భిన్న శుక్తి పర్యస్త ముక్తాపటలం పయోధే ప్రాప్తా ప్రాప్తా చేరం ఏతే వయం ప్రాప్తా ఇదిగో మనము ఇక్కడికి చేరి ఉన్నాం ఏతే వయం ప్రాప్త ఇదిగో ఈ మనము ఈ మనము అంటే మనందరము కూడా కేవలం సీతారాములే కాదు మనందరం కూడా ప్రాప్తా చేరాం ఎక్కడికి చేరాము సైకత భిన్న శుక్తి పర్యస్త ముక్తాపటలం పటలం ఇక్కడ సైకత సైకత ఈ ఇసుక తినలు పయోధేహే సైకత ఈ సముద్రం యొక్క సైకత ఇసుక తిన్నెల పైన భిన్న శుక్తి పర్యస్త ముక్తాపటలం భిన్న భిన్న విస్తరించి ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ చల్లా చదురుగా చిందరు వందరుగా శుక్ భిన్న శుక్తి శుక్తి ముత్యముల యొక్క ముత్యపు చిప్పల యొక్క శుక్తి అది ముక్కలైపోయి ఆ ముక్తాప ముక్తాపటలం పర్యస్తం ఆ ముక్తాపటలము గుప్పలు కుప్పలు కుప్పలు పటలం అంటే సమూహము సమూహములు ముక్తాపటలం ముక్తము ముత్యముల యొక్క సమూహములు ముత్యముల యొక్క కుప్పలు పర్యస్త అక్కడ ఇక్కడ పడి ఉన్నాయి ఆ శుక్తి ముత్యము యొక్క ముత్యపు చిప్ప ఇసుక నేల మీదకి వచ్చి ఆ ఇసుక నేల మీద భిన్నమై భగ్నమై పర్యస్తం ఇతస్థ ఇతస్త పర్యస్తం ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అంతా పడి ఉన్నాయి దాని అది విరిగిపోగానే దానిలో ఉన్నటువంటి ముత్యాలన్నీ కూడా చల్ల చెదరుగా అక్కడ పడి ఉన్నటువంటి ఆ ఇసుక తిన్నెల దగ్గరికి చేరాము ఎప్పుడు ఎంతసేపు ఇంకా ఎట్లా ఉందంటే ఆ ఫలా ఫలావర్జిత పూగమాలం ఫలావర్జిత పూగమాలం పూగమానం పూగ అంటే ఒక్క 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 చెట్లు పోక చెట్లు పూగమాల ఆ పూగమాలలు ధరించినటువంటి ఫలావర్జిత ఫలములతో నిండి ఉన్నటువంటి పోక చెట్లు వంగి ఉన్నటువంటి పోక వృక్షములు కలిగినటువంటి సైకత సైకతం ఆ ఇసుక తిన్నలను ముహూర్తేన ప్రాప్త మనము చేరాం ముహూర్తేన వే విమాన వేగాత్ ఈ కూలమునకు ఈ పయోదేహ కూలమునకు ఈ సముద్రం యొక్క అంచునకు చేరాము ఎక్కడైతే ఇసుకలో అంత ముక్త ముత్యములన్నీ కూడా చెల్లా చెదరుగా పడి ఉన్నాయో ఎక్కడైతే పోక చెట్లన్నీ కూడా తమ యొక్క ఫలములతోటి ఫల ఆవర్జిత వాటి యొక్క ఫలములతోటి ఆవర్జిత కిందకి వంగిపోయి ఉన్నాయో అటువంటి కూలం అటువంటి తీరము నాకు విమాన వేగే విమాన వేగాత్ ముహూర్తైన ప్రాప్త విమాన వేగాత్ విమానం యొక్క వేగము బలన విమానం యొక్క నడక వేగము బలన ముహూర్తైన ప్రాప్త ఒక ముహూర్త కాలంలోనే ముహూర్త కాలంలో అంటే కొద్ది క్షణాలలోనే పన్నెండు క్షణాలు ఒక ముహూర్తమున అని రకరకాలైనటువంటి లెక్కలు ఉన్నాయి ఈ ముహూర్తము అంటే ఎంత కాలము అని ఆ ముహూర్తైన ప్రాప్త ఒక ముహూర్త కాలంలోనే మనము చేరాం అక్కడి నుంచి లంక నుంచి బయలుదేరి ఆమలయాత్ అన్నాడు ఎక్కడైతే తను సేతువును కట్టాడో కట్టడం మొదలు పెట్టాడో అక్కడి నుంచి అక్కడి వరకు వచ్చేసారు వాడు అక్కడికి వచ్చిన వరకు వచ్చినటువంటి కాలము ఎంత తొందరగా చేరారు అంటే ఆ విమానం యొక్క వేగానికి అంత ఒక్క క్షణ కాలంలోనే ఒక ముహూర్త కాలంలోనే అక్కడి నుంచి ఇక్కడికి చేరినట్టుగా ఉన్నది అని అంటున్నాడు ఎక్కడికి చేరామంటే ఈ పయోదేహే కూలం ఆ సముద్రం యొక్క కూలం అంచునకు ఆ సముద్రం యొక్క అంచులకు ఆ సముద్రం యొక్క తీరమునకు చేరాము ఎక్కడైతే ఆ ఇసుక ఇసుక తిన్నెల పైన అంతా కూడా ముత్యాలన్నీ వెదజల్లబడి ఉన్నాయో ఆ ఫలావర్జిత పూగమాల మా పూగమాల పోక చెట్లన్నీ కూడా పోక చెట్లన్నీ కూడా వాటి యొక్క ఫలముల చేత కిందకిగా వంగిపోయి ఉన్నట్లుగా ఉన్నాయో అటువంటి పూలాన్ని మనము ఇప్పుడు చేరాము ఈ క్షణకాలంలోనే చేరామన్నట్టుగా ఉంది అతనికి ఇంకా రాముడికి ఆల్రెడీ మొదట సముద్రపు యొక్క వర్ణనని మొదలు పెట్టాడు మొదలు పెడుతూ పెడుతూ ఉన్నప్పుడు అతని యొక్క శృంగార భావన అంతకంతకే పెరుగుతూ ఉన్నట్టుగా చూపించాడు ఇక్కడ ఇంకా చూపిస్తున్నాడు కురుష్ తావత్ కరభోరు పశ్చాత్త మార్గం అంటే అతనిలో శృంగార భావన పెరుగుతున్నది కానీ ఆ ఉపయోగిస్తున్నటువంటి విశేషణాలన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి ఆతురతని చూపిస్తున్నట్టుగా ఉన్నాయి करभोरु पश्चात् मार्गे मृगा मृगप्रेक्षिणी दृष्टिपातम् एषा विदूरी भवतः समुद्रा, सकानना निष्पततीव भूमिः कुरुष्वतावत् <clears throat> करभोरु पश्चात् मार्गे मृगप्रेक्षणी प्रेक्षिणी दृष्टिपातम् ఏషా విదూరీ భవత సముద్రాత్ స కాననా నిష్పత తీవ భూమి కూడా చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఇందులో ఉంది కరభోరు మృగపేక్షిణి అన్నవి సీతాదేవికి గురించినటువంటి సంబోధనలు కరభోరు కరభముల వంటి ఉరువులు కరదాన అని ఏనుగు యొక్క తొండం వంటి ఉరువులు కరదానా అని మృగ ప్రేక్షిణి మృగ ప్రేక్షిణి అంటే జింక వంటి చూపులు జింక చూపుల వంటి చూపులు అని ఇవి రెండు కూడా ఆమెని సంబోధిస్తున్నాడు హే కరభోరు హే మృగపక్షిణి పశ్చా పశ్చాత్త మార్గే తావత్ ఇప్పటి వరకు ఇప్పుడు మనము ఈ పయోధి యొక్క కూలమును ప్రాప్తా చేరాం కదా ఇంకా మనము ఆ సముద్ర తీరానికి మనము చేరాము ఆ సముద్ర తీరానికి చేరాము తావత్ కాబట్టి పశ్చాత్త మార్గే దృష్టిపాతం కురుష్వా ఆ మార్గే వెనక్కి తిరిగి ఒకసారి పశ్చాత్ వెనక మార్గం ఇప్పుడు మనం ఏ మార్గం గుండా అయితే వచ్చామో ఆ మార్గాన్ని అంతటినీ కూడా పశ్చాత్ వెనక ఉన్నటువంటి మార్గే దృష్టిపాతం కురుష్వా ఆ దృష్టిపాతం నీ యొక్క చూపులను ఒక్కసారిగా కురుష్వా నిలుపు ఆ వైపుకి ఒక్క ఆ వంకకు ఒక్కసారిగా చూడు నీ చూపులు ఓ అందమైనటువంటి జింక జింక చూపులు వంటి చూపులు కదా ఓ సీత ఇప్పుడు మనం ఏ మార్గం గుండా అయితే వచ్చాము వెనక్కి తిరిగి ఒక్కసారి నీ దృష్టి నీ దృష్టి పాతం అంటే నీ దృష్టి యొక్క వెలువను వెనక ఒక్కసారిగా కురుష్వా చూపించు ఆ వెనక్కి తిరిగి ఒక్కసారి చూడు మనం ఎంత దూరమునే దాటి వచ్చాము ఎందుకంటే అది ఎట్లా ఉంది అనంటే ఏష భవత సముద్ర సముద్రాననా సకానన తీవ భూమి ఏషా భూమి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏషా భూమి ఈ భూమి మనం ఇప్పుడు భూప్రాంతానికి వచ్చాం సముద్రాన్ని దాటి భూ ప్రాంతానికి వచ్చాం ఈ భూప్రాంతము సకాననా భూమి ఇది ఎలాంటిది మామూలు నేల కనబడుతున్నటువంటిది భూమి కాదు సకాననా భూమి అడవులు అరణ్యాలన్నింటితోటి అడవులతోటి ఉన్నటువంటి ఈ భూమి వనములతో కూడినటువంటి ఈ భూమి ఎలా ఉంది అంటే విదూరీ భవత ఆ సముద్రం నుండి దూరంగా వస్తూ సముద్రాత నిష్పతీ ఆ సముద్రంలో నుండి నిష్పతతి బయటకు వస్తున్నదా అన్నట్టుగా ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు ఆ సముద్రములో నుండి ఆ సము సముద్రంలో నుండి బయటికి బయటికి వచ్చేస్తూ ఉన్నట్టుగా ఆ ఉన్నది ఆ సముద్రమేమో విదూరి భవత దూరంగా వెళ్ళిపోతున్నది సముద్రం దూరంగా వెళ్ళిపోతుంది సముద్రంలో నుండి నేలంతా ఇవతలకి ఆ నిష్పద్ధతి అంటే బయటికి వెల్లువ వెల్లువలాగా వామిటింగ్ లాగా అలా బయటికి వస్తున్నట్టుగా ఉన్నదాన్ని చూడు అన్నట్టు సముద్రము ఆ వెలిగక్కుతూ ఉన్నదిగా ఉన్నటువంటి ఈ భూమిని చూడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ సముద్రం సముద్రమేమో వి భవత విదూరీ భవత చాలా దూరం వెళ్ళిపోతూ ఉంది ఆ సకానన భూమి ఆ అడవులతోటి వనములతోటి కూ ఉన్నటువంటి భూమి ఏమో ఇక్కడ ఉంది ఈ భూమి ఎలా ఉంది అంటే సముద్రంలో నుండి బయటికి వచ్చి వేస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఈ భూమిని చూడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ దృశ్యం అలా కనపడుతుంది సముద్రమేమో దూరంగా 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 వెళ్ళిపోతూ ఉన్నది ఆ సముద్రం దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ నేలంతా ఎట్లా ఉందంటే ఆ సముద్రంలో నుంచి వెలుపలికి వెలుపలికి నోట్లో నుండి బయటికి వస్తుంటే ఎట్లా ఉంటుందో అలా నిష్పద నిష్క్రామతి అంటారు నిష్పథత అంటే నిష్క్రామతి బయటకు వస్తూ ఉన్నట్లుగా ఆ ఉన్నది ఆ నో సముద్రములో నుండి సముద్రము నోటి నుండి ఈ సముద్రపు ముఖము నుండి భూమి అంతా కూడా బయటికి వస్తూ ఉన్నట్లుగా ఉన్నది ఒక్కసారి పశ్చాత్త మార్గే దృష్టిపాతం పురుష వెనక్కి తిరిగి ఒకసారి వెనక ఉన్నటువంటి మార్గము మనము దాటి వచ్చినటువంటి మార్గాన్ని చూడు అని అని ఇంకా కశ్చిత్ పథ సంచరతే సురాణం కశ్చిత్ ఘనానాం పతతాం క్వచిత్ यथाविधः मे मनसः अभिलाषः प्रवर्तते पश्य तथा विमानं क्वचित् पथा सञ्चरते सुराणां क्वचित् घनानां पततां क्वचित् च यथाविधः मे मनसः अभिलाषः प्रवर्तते पश्य तथा विमानम् ఇలాంటి శ్లోకాలలోనే మనకి అప్పట్లో సైన్స్ ఎంత ప్రోగ్రెస్ అయి ఉండవచ్చునో అని మనము ఊహించడానికి కొద్దిగా అవకాశము ఉంటున్నది అంటే దీనికి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు మనకి లభ్యంలో లేవు కాబట్టి మనము చెప్పలేము చెప్పలేకపోతున్నాం కానీ నాటకాదులలో కూడా వాటిని చాలా సామాన్యంగా వాడారు అని అంటే ఆ నాలెడ్జ్ ఆ జ్ఞానము చాలా సింపుల్ గా అందరికీ అందుబాటులో ఉంది అనే అనుకోవాలి చిత్తు ఆ మార్గం చెప్తున్నాడు మే మన విమానం ఈ విమానము ఈ పుష్పక విమానము అంత దూరం నుంచి వస్తున్నారు కదా ఆ విమానము మే మనస అభిలాషావిధ కథా ప్రవర్తతే మే మనస అభిలాష ఇక్కడ విమాన చోదకుడు ఎవరు లేడు ఆ విమాన చోదకుడు రాముని యొక్క మనస్సే మే మనస అభిలాష మే మనస నా మనస్సు యొక్క అభిలాష అభిలాష కోరిక నా నా మనోరథము నా ఆశ నా మనోరథము నా కోరిక యథావిధ ఏ విధంగా ఉన్నదో ఎలా ఉన్నదో నా మనస్సు ఏమని కోరుకుంటున్నదో నా మనస్సు ఏం చెయ్యాలి అనుకుంటున్నదో విమానం తథా ప్రవర్తతే అది అలానే ప్రవర్తిస్తూ ఉన్నది ఏమి అడిగితే ఎక్కడికి వెళ్ళాలనే కో ఎటు వెళ్ళాలి అని కోరుకుంటే ఈ విమానము అటువైపుకే పెడుతూ ఉన్నది ఎలా క్వచిత్ సునాణం పథ పథ సంచరతే క్వచిత్ ఒక్కొక్కసారి సురాణం పథ సురాణం దేవతల యొక్క పథ మార్గ మార్గమునందు సంచరతే సంచరతే వెళ్తూ ఉంది ఒకసారి ఎంత ఎత్తుగా ఉంది అని అంటే స్వర్గలోకము అంత ఎత్తులోకి వెళుతున్నది దేవతలు నడియాడేటటువంటి మార్గంలో సురాణాం పథ దేవతల యొక్క మార్గములు ఆ స్వర్గలోకపు మార్గములలో సంచరతే వెళుతూ ఉన్నది క్వచిత్ ఘనాం మళ్ళీ అక్కడి నుంచి ఆ దేవతల యొక్క మార్గములో నుండి అంటే ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ దేవత దేవలోకము నుండి క్వచిత్ ఘనానం దానికన్నా కొంచెం తక్కువగా ఉన్నటువంటి ఘనానా మేఘముల యొక్క పథా సంచరతే ఆ పథ సంచరతే అన్నది అన్నిటికీ క్వచిత్ ఘనానాం పథా సంచరతే క్వచిత్ ఒక్కొక్కసారి ఘనానాం మేఘముల యొక్క పథ మార్గే మార్గమునందు సంచరతే సంచరిస్తూ ఉంది ఈ విమానం ఎలా ఉంది అంటే ఒకసారి ఏమో దేవలోకంలో స్వర్గలోకంలో ఎగురుతూ ఉన్నది స్వర్గలోక మార్గమునందు ఎగురుతూ ఉన్నది ఇంకొకసారి ఘనానం మార్గే మేఘముల యొక్క మార్గంలో వెడుతూ ఉన్నది మళ్ళీ దానికన్నా ఇంకా తక్కువగా ఉన్నది క్వచిత్ పతతాం క్వచిత్ ఒక్కొక్కసారి పతతాం పక్షులు పక్షులన్నిటి వంటి ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షుల యొక్క మార్గములో సంచరితే సంచరిస్తూ ఉన్నది అంటే ఆ ఎత్తు మీద నుంచి ఉంది అదొక లెవెల్ దేవతలంతా తిరిగేటటువంటి ఒక పథము మేఘములన్నీ తిరిగేటటువంటి ఒది ఒక వాయుపథము పక్షులన్నీ తిరిగేటటువంటిది ఒక వాయుపదము ఆ తర్వాత ఉన్నది నేల ఇలా మూడు భాగాలలో కూడా మూడు మార్గాలలో కూడా ఈ విమానము ఎగురుతూ ఉన్నది ఎలా ఉన్నది అని అంటే మేం మనస అభిలాష యథా వర్తది ఏం నా మనసులో ఉన్నటువంటి కోరిక ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఈ విమానం యొక్క నడక నేను ఇప్పుడు ఇంకా మనం మెల్లగా కిందకు వెళ్ళాలి భూ ప్రాంతానికి వస్తున్నాము మనం కిందకు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు అది కూడా మెల్లగా ఆ విమానము ఒకసారి దేవత మార్గము నుండి ఒకసారి మేఘ మార్గం నుండి ఒకసారి పక్షుల మార్గం నుండి వెళుతూ ఉన్నది ఈ విధంగా అన్ని కూడా ఆ విమానము నా మనస్సును యొక్క అభిలాషను అనుసరించే ప్రవర్తి ప్రవర్తతే ప్రవర్తిస్తూ ఉన్నది అది సంచరిస్తూ ఉన్నది పశ్చి చూడు చూడు ఈ విమానం యొక్క మహత్తు చూడు ఒక చోదకుడు లేకుండా నేను ఇక్కడ ఉండి నా మనస్సు ఎటు వెళ్ళాలి అని కోరుకుంటున్నదో ఆ వెళ్ళాలి అనేటటువంటి కోరిక అనుసారము ఖచ్చితంగా తథా ప్రవర్తి యథాత ఏ విధంగా ఉందో అదే విధంగా ఇంకా అంటే రైట్ కెళ్ళు లెఫ్ట్ కెళ్ళు అని చెప్పకుండా మనసులో నేను రైట్ వెళ్ళాలి అనుకుంటే ఆ విమానం రైట్ కి వెళ్ళిపోతున్నది ఆ విధంగా ఈ విమానము సంచరిస్తూ మూడు పథములందు మూడు వాయు పథములందు సంచరిస్తూ ఉన్నది విమానాల్లో తిరిగేటటువంటి వాళ్ళందరికీ ఇటువంటివన్నీ అనుభవాల్లోనే ఉంటాయి విమానం పైకి ఎగరటము ఎగిరి ఇంకా అంత ఇంకా కూడా పూర్తిగా పై మార్గానికి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రైట్ గా అయిపోయి కదలిక లేనట్లుగా ఉన్నట్టుగా ఉంటుంది అటువంటి ఆ వాయు పదములు ఆ దాని ఎయిర్ ఎయిర్ వేస్ అలా ఉంటాయనేది ఆ రోజుల్లో కవులకు కూడా సామాన్యంగా తెలిసినటువంటి లాగా చెప్పబడింది అసౌ మహేంద్ర విప మహేంద్ర ద్విపద దాన గంధి త్రిమార్గగా వీచి విమర్ద శీత ఆకాశవాయు దిన దినయవ్వనోత్న్ దినయవ్వనోత్న్ ఆచమతి స్వేదలవాన్ ముఖే తే అసౌ మహేంద్ర ద్విపద దాన గంధి త్రిమార్గగా వీచి విమర్ద శీత ఆకాశ వాయు దినాన్ ఆచమతి స్వేదలవాన్ ఇప్పుడు ఏ ఏ మార్గాలలో విమానము సంచరిస్తూ ఉన్నది అని అంటే దేవతల యొక్క స్వర్గలోకంలో అన్నాడు అక్కడ నుండి మేఘలోకంలో అన్నాడు అక్కడ నుండి పక్షుల లోకంలో అన్నాడు ఆ పక్షుల తిరిగాడేటటువంటి పథము నుంచి కూడా ఇంకా కిందకు కిందకొచ్చేటప్పటికి కిందకు వచ్చేటప్పటికి సీతాదేవి ఒంటి మీద కాస్త కాస్త చెమటలు వస్తున్నాయి ఇప్పటిదాకా ఎక్కడ చెమటలు వచ్చేటటువంటి సందర్భము లేదు ఆ వాయు పథములన్నీ కూడా ఎక్కడా కూడా చెమటలు వచ్చేది చెమట అంటే నేలకి కొంచెం దగ్గరగా ఉన్నారనమాట ఆ ఆ విషయం గురించి చెప్తున్నాడు ఇక్కడ అసౌ మహేంద్ర ద్విపద ద్విపద దాన గంధి యొక్క మహేంద్ర మహేంద్ర ఇంద్రు ఇంద్రుని యొక్క ద్విపద ద్విపద అనే ఏనుగు ఇంద్రుని యొక్క ఏనుగు యొక్క గంధి దాన దాన జలము యొక్క సువాసన ఐరావతము యొక్క మదజలము యొక్క సువాసన సువాసనలతో త్రిమార్గ వీచి విమర్ద శీత ఆకాశ వాయువు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఆకాశ వాయువు ఆకాశం నుండి వీస్తూ ఉన్నటువంటి ఆ వాయువు మూడు మార్గాలలో నుంచి వచ్చారు కిందకి నేల మీదకి వస్తూ ఉన్నారు ఆ పదములలో నుండి వాళ్ళు వస్తూ ఉన్న సమయంలో ఆ వాయువు వాళ్ళతో పాటుగా వస్తున్నటువంటి గాలి ఆ ఆకాశ వాయువు అసౌ ఆకాశ వాయువు ఈ యొక్క ఆకాశంలో నుండి వస్తూ ఉన్నటువంటి ఆ వాయువు గాలి ఎలాంటి గాలి అది అంటే మహేంద్ర ద్విపద దాన గంధి మొట్టమొదటిగా అది దేవలోకం నుండి వస్తూ ఉన్నారు కాబట్టి ఆ దేవలోకంలో ఇంద్రుని యొక్క ఐరావతము యొక్క దాన జలము యొక్క గంధి సువాసనని తీసుకుంది ఆ వాయువు అక్కడ నుంచి అక్కడ నుండి వస్తుంది వాయువు ఆ మామూలుగా రావటం లేదు ఆ వాయువు ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుని యొక్క ఐరావతం మీద ఒంటి మీద నుండి కారుతూ ఉన్నటువంటి మదజలము నుండి వచ్చినటువంటి గంధం తోటి మరి ఇంకా త్రిమార్గగా వీచి విమర్ద శీత ఒక్క వాసనే తీసుకురాలేదు ఈ ఆకాశ వాయువు చక్కటి శీతలత్వాన్ని కూడా తీసుకొచ్చింది శీతలత్వం అంటే చల్లదనం చల్లదనం ఎక్కడి నుంచి తీసుకొచ్చింది త్రిమా త్రిమార్గగా వీచి విమర్గ త్రిమార్గగా త్రిదివ త్రి త్రిధివ మార్గంలో ఉన్నటువంటి ఆకాశ గంగా ఆకాశ గంగా ఆకాశంలో నుంచి ఆకాశ మార్గం భూమార్గం పాతాళ్లోక మూడు మార్గాలలో సంచరించేటటువంటి ఆ ఆకాశ గంగా త్రిమార్గగా త్రిమార్గములలో ప్రవహించేటటువంటి గంగా నదిపై నుండి వీచి విమర్ద వీచి విమర్ద దాని యొక్క అలల యొక్క చేత అలల యొక్క విమర్ద వాటి చేత నొక్కబడి ఉంచబడి సంపర్కముతోటి వాటితోటి కూడి ఉండడం చేత శీత శీత చలనైంది గాలి వీస్తోంది ఐరావతముల యొక్క సుగంధాన్ని తీసుకొని వస్తుంది ఆ వస్తున్నది మధ్యలో ఆకాశగంగా ప్రవాహాన్ని టచ్ చేసింది ఆకాశగంగా ప్రవాహాన్ని స్పృశించటం చేత చల్లబడిపోయింది ఆ చల్లబడినటువంటి ఆకాశ వాయువు ఆకాశంలో ఉన్నటువంటి ఆ వాయువు శూన్యం నుండి వస్తున్నటువంటి ఆ వాయువు గాలి దిన యవ్వనోత్ ఉత్ దిన స్వేద జలాన్ ముఖేతి ముఖే నీ ముఖము పైన ఉన్నటువంటి దిన యవ్వనోత్ స్వేద లవాన్ ఇది చాలా కొత్త ప్రయోగము దిన యవ్వనోత్ దిన యవ్వన అనేది దిన అంటే దినము యొక్క యవ్వన భాగం యవ్వన సమయం దినము యొక్క యవ్వన సమయము అంటే దినము యొక్క యూత్ అంటే ఆ ఏమా దిన యవ్వన యవ్వన కాలము సూర్యుని యొక్క యవ్వన యవ్వన కాలము అంటే మధ్యాహ్న కాలము చాలా 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 రేరు ప్రయోగం ఇప్పుడు దిన యవ్వన ఉత్ ఆ మధ్యాహ్న కాలము అవటం చేత ఉత్ కలిగినటువంటి పుట్టినటువంటి స్వేదలవాన్ స్వేద లవములు స్వేదము స్వేదం యొక్క లవాన్ కొద్ది కొద్దిగా ఎక్కువేమీ పెద్దగా చెమటేం పోయినాయి మనకి ఇప్పుడు ఎండాకాలంలో చెమట పోస్తున్నట్టుగా స్వేద లవాన్ చిన్న చిన్నటువంటి ఆ స్వే స్వేదము యొక్క లవలేషములన్నింటినీ కూడా ఆకాశ ఆచమతి అది ఎంత బాగుందో చూడండి ఆచమతి ఆచమనం చేస్తున్నది ఆ ఆకాశవాయువు ఆమె ఒంటి మీద సీతాదేవి ఒంటి మీద వచ్చినటువంటి ఆ స్వేద బిందువులను స్వేద లవలేషములను స్వేద బిందువులను అవి ఎందుకు వచ్చినాయి స్వేద బిందువులు అంటే మధ్యాహ్న కాలం అవటం చేత మధ్యాహ్న కాలం అవడం చేత పుట్టినటువంటి ఆ స్వేద జలాల్ని ఆకాశ వాయువు ఆచమనం చేస్తూ ఆచమ ఈ ఆచమనం చేస్తూ ఉన్నది ఆ వాయువు ఆమెకి ఏమన్నా చాలా బాధ ఇబ్బంది అంటే లేదు ఆ వాయువు సుగంధాన్ని తీసుకొస్తుంది అలానే శీతలత్వాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నది అలాంటి సుగంధ భరితమైనటువంటి చల్లటి వా అసలు చెప్పాల్సిన చెప్పాలనుకున్నది ఏంటి సింపుల్ గా చల్లటి వాయువులు ఆమెకి ఆమెను ఒంటిని స్పృశిస్తూ ఉన్నాయి కానీ ఎంత అందంగా ఉందో ఆకాశ వాయువు ఆచమతి ఆచమనము చేస్తూ ఉన్నది తే ముఖే అంటే తే మీ ముఖం పైన ఉన్నటువంటి ఆ స్వే స్వేద లవా అన్న స్వేద బిందువులు ఇంకా కరేణ వాతాయన లంబితేన స్పృష్ట త్వయా చండి కుతూహలిన్య ఆముంచతీవ ఆభరణం ద్వితీయం ఉద్భిన్న విద్యుత్ వలయ గణ కరేణ చండి కుతూహలిన్య ఆముంచీవ ఆభరణం ద్వితీయం ఉద్భిన్న విద్యుత్ వలయ గణ చండి అని సంబోధిస్తున్నాడు ఇక్కడ సీతాదేవిని ఇంతకు ముందంతా కరభోరు అన్నాడు ఆయతాక్షి అన్నాడు మృగప్రేక్షిణి అన్నాడు అన్ని అటువంటి శృంగార సంబంధితమైనటువంటి ఆ ప్రయోగాలన్నీ చేసి ఆ పిలుపులన్నీ పిలిచి ఇప్పుడు చండి అంటున్నాడు చండి అంటే చండ ప్రచండమైనటువంటి కోపము కలదాన అని ఈ చండీ అన్న శబ్దానికి మనం ఇష్టం వచ్చినట్టు రకరకాలైనటువంటి అర్థాలు చెప్పుకోవచ్చు అక్కడ ఆ చండీ ప్రయోగం ఎందుకు చేశాడని ఇప్పుడు ఇలా అన్ని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఆమెకి చిరుకోపం కలుగుతూ ఉన్నది అందరూ కూర్చొని ఉన్నారు చుట్టూరా అందరూ ఉన్నారు ఆ లక్ష్మణుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు విభూషణుడు ఉన్నాడు అందరూ ఉండంగా రహస్యంగా గుసగుసలాడుతున్నాడు ఆ గుసగుసలు ఆడుతున్న సమయంలో ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే ఎవరు చెవుల్లో పడతాయో అని ఆమెకి కొంచెం సిగ్గు అభి లజ్జ అభిమానాలు కలుగుతూ ఉన్నాయి రాముడు ఇట్లా అంటున్నాడు అని చెప్పి ఆమెకు చిన్నగా ప్రణయ కోపం అంటే ఇంకా ఇలాంటి మాటలన్నీ మాట్లాడద్దు అన్నట్టుగా ప్రణయ కోపము అని అర్థం తీసుకోవచ్చు చండి కుతూహలిన్య కుతూహలము చేత వాతాయన లంబితేన కరేణ చేత వాతాయన లంబితేన కరేణ వాతాయన కిటికీ వాతాయనం అంటే కిటికీ గాలి వీచినది వాతాయన వాతాయన లంబితేన కరేణ ఆ కిటికీ గుండా గవాక్షము గుండ వాయువు యొక్క ప్రసరణము ఉండేటటువంటి ఆ కిటికీ లో లంబితేన దాన్ని అవలంబనము చేసుకొని జాపినటువంటి కరేణ కరేణ నీ యొక్క చేతి చేత స్పృష్ట స్పృశింపబడింది ఏది స్పృశింపబడింది లంబితే మామూలుగా మనం చిన్నప్పుడు ఇప్పుడు అంతా ఏ ఏసీ కోచ్లలో వెళ్తుంటే చేతులు బయటికి పెట్టే అవకాశమే మనకి లేదు కానీ మాకు చిన్నప్పుడు మేము రైల్లో వెళ్తున్నప్పుడు ఆ చెయ్యి బయటికి పెట్టే ఆ చెయ్యి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని బరువుగా ముందుకు లాక్కుంటూ అదొక ఆటగా ఉండేది చేతు కిటికీ సీటు కోసం కొట్లాడుకుంటూ అక్కి పక్కన వాతాయన లంబితేన కరేణ ఆ వాతాయన నీ చేయి బయటకు పెట్టబడినటువంటి నీ చేతిని స్పృష్ట ముట్టుకొని ఘన ఈ ఘనము మేఘము ద్వితీయం ఉద్భిన్న విద్యుత్తులయ ఉద్భిన్న విద్యుత్లయని నీ చేతికి తగలగానే నీ చేతికి నీ చేతి స్పర్శ చేత ఉద్భిన్న విద్యుత్తులయ విద్యుద్ఘాతము కలిగినట్టుగా ఒక విద్యుత్ ఒక లైటనింగ్ ఒక విద్యుత్తు కలిగినటువంటి విధంగా ఉద్భిన్న కలిగినది అంటే నీ చేతిని తగలగానే నీ చేతి స్పర్శ చేత ఒక విద్యుత్తు జనించినది అయ్యి ఘన ద్వితీయం ఆభరణం ఆముంచతి ఇవ నీ చేతికి ద్వితీయం ఆభరణం రెండవ ఆభరణాన్ని ఆ ముంచతి అర్పయతి ఇవ ఇంకొక ఇంకొక గాజు నీ చేతికి వేస్తున్నదా అన్నట్టుగా ఉంది అంటే ఆమె ఇట్లా బయటికి చెయ్యి పెట్టగానే ఆమె చేతి యొక్క స్పర్శకి మేఘములో నుండి ఒక విద్యుత్తు పుట్టింది ఆ విద్యుత్తు పుట్టి అది వలయాకారంగా ఆమె చేతికి వెళ్ళింది ఆ వలయాకారంగా ఆమెకి చేతికి వెళ్ళింది ఎలా ఉంది అని అంటే ద్వితీయ ఆభరణం చేతికి ఆల్రెడీ ఒక కంకణం ఉంది కానీ ఈ విద్యుత్తు ఇంకొక కంకణాన్ని వేస్తున్నదా అన్నట్లుగా ఉన్నది అంట అంటే ఆమె చేతికి ఉన్నటువంటి ఆమె చేతి స్పర్శకి ఉన్నటువంటి ఏమ స్పర్శ కారణంగా ఆమె చేతి యొక్క స్పర్శ కారణంగా మేఘములో ఒక విద్యుత్తు జరించి అది ఒక మెరుపు అయి ఆ మెరుపు తీగంతా ఆమె చేతికి చుట్టుకొని ఒక ఇంకొక ఆభరణాన్ని మళ్ళీ ఇంకా ఆల్రెడీ ఆమె చేతికి ఒక మణి ఒక ఆభరణం ఉంది ఒక గాజు ఉన్నది ఉన్నా అది ఇంకొక గాజులాగా ఏర్పడుతున్నది అన్నట్లుగా ఉంది అంటే ఆమె చేతి స్పర్శకి ఆ పులకించినటువంటి ఆ మేఘము కళ్ళు ఉన్నటువంటి ఒక విద్యుత్తును అలా బయలుబెడిచింది ఉద్భిన్న విద్యుత్ లయ ఆ విద్యుత్తు లయ ఆ మెరుపు తీగ ఆ మెరుపు విద్యుల్లత ఉద్భిన్న ఉద్భిన్న పుట్టినది ఆ మేఘంలో నుంచి ఆమె స్పర్శకి పుట్టంగా పుట్టినది అందుకనే ఆమె చండీ చండీ అని వర్ణిస్తున్నాడు రాముడిలా అంటుంటే మరి ఆమెకి సిగ్గు సిగ్గు భయము లజ్జ అన్ని కలిగి ఒక కోపపు చూపు చూసుంటుంది రాముడి వైపు ఒక ప్రణయ కోపపు చూపు చూసుంటుంది అందుచేత చండి అని అంటున్నాడు ఉద్భిన్న విద్యుత్ లయ ఘన ఘన మేఘము ఉద్భిన్న విద్యుత్ లయ ఒక విద్యుత్తు పుట్టినటువంటి వాడై ఒక మెరుపు తీగ ఒక విద్యుల్ లతను లత కలిగిన వాడై ఉద్భిన్న పుట్టిన వాడే అప్పటికప్పుడు పుట్టింది అది అంటే నల్లని నల్లనే దట్టమైనటువంటి మేఘాలున్నాయి వర్షాకాలంలో ఆ మెరుపు తీగలు వస్తాయి అన్నది మనకు అందరికి తెలిసినటువంటి విషయమే ఉరుములు మెరుపులు రావడం సహజం కానీ ఇప్పుడు ఈమె చెయ్యి పెట్టగానే ఈమె చేతిని కరేణ స్పృష్ట తగలబడగానే ఈమె చేతితో ఆ మేఘాన్ని ఆమెలా ముట్టుకోగానే ఆ చెయ్యి తగలగానే ఆ చెయ్యి తగలటం చేతనే ఉద్భిన్న విద్యుత్తులయ ఘన అంటే ద్వితీయం ఆభరణం ఆ ముంచతి ఇవ అీ కొరకు ద్వితీయం ఆభరణం ఇంకొక ఆభరణాన్ని ఉన్న ఆభరణమే కాకుండా ఇంకొక ఆభరణాన్ని ఆముంచతి ఇవ ముంచ అంటే వదిలివేయట ఆముంచ అంటే ఆ ముంచతి ఇవ ఉపసర్గలతోటి దా అర్థాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఆముంచతి ఇవ ఇంకో గాజు తొడుగుతున్నదా అన్నట్లుగా ఉన్నది ఇప్పుడు ఈ చండి అన్నదానికి రాముడి పట్ల ఆమెకి ప్రణయ కోపాన్ని వ్యక్తపరుస్తున్నది అందుచేత రాముడు చండి అంటున్నాడు అని అన్న అనుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ఈ ఘనము మేఘం ఆమె చెయ్యి ముట్టుకున్నదని ఆ కోపం వచ్చి ఆమెకి ఆమె చండి అయిందేమో అని కూడా అనుకోవచ్చు పరపురుషుడు తన చేతికి రాముడు తొడగాలి గాని గాజు పరపురుషుడు ఘన ఘనహ అనే పుల్లింగం వాడాడు అక్కడ ఆ పరపురుషుడు వచ్చి చెయ్యికి గాజు తొడుగుతూ ఉంటే ఆమెకి కోపం వచ్చిందనైనా కూడా మనం అనుకొని చెండి అన్న పదము ఆ రకంగా కూడా మనము ఊహించవచ్చు ఈ విధంగా ఏదే ఏది ఏమైనా కానీ కరేణ స్పృష్ట ఆ చెయ్యితోటి తగలగానే విద్యుత్తు పుట్టినటువంటి వాడే కరెంట్ షాక్ కొట్టినటువంటి వాడే ఆ షాక్ షాక్కి ఆ కరెంట్ దెబ్బకి ఒక తీగలాగా మెరుపు తీగలాగా ఆమె చెయ్యి చుట్టూ చుట్టుకొని ఒక రెండవ ఆభరణాన్ని వేస్తున్నాడా అన్నట్టుగా ఉంది అద్భుతమైన వర్ణన అమి జనస్థానం అపోడ విఘ్నం మత్వ సమారబ్ధ నవ ఉటజాని అధ్యాసతే చీరభృత యథాస్వం చిన్న ఆశ్రమ మండలాన్ని వచ్చేశారు ఆల్రెడీ ఇక్కడ నుంచి అంతా జనస్థానానికి వచ్చాడు కదా ఎక్కడి నుండి అయితే సీతా ఎక్కడ సీతా వియోగం మొదలయ్యిందో ఆ ప్రాంతానికి వచ్చాడు ఇక రాబోయే శ్లోకాలన్నీ కూడా సీత సీతని కోల్పోయిన తర్వాత ఎక్కడ సీతతో కలిసి తను తిరిగినటువంటి ప్రాంతాలు సీతా వియోగం వల్ల తను దుఃఖించినటువంటి ఆ ప్రాంతాలు అవన్నిటిని గురించినటువంటి వర్ణన ఇక్కడ అది

వారు నా చీర అంటే నారచీరలు ఈ యొక్క నారచీరలు ధరించు వారు అంటే ఈ యొక్క మునులు ఋషులు తాపస్సులు వీరందరూ కూడా జనస్థానం జనస్థానం ఎక్కడైతే జనస్థానంలో కరదూషణాదులతోటి యుద్ధము జరిగినదో అక్కడ ఆ ప్రాంతంలో జనస్థానం అపోఢ విఘ్నం మత్వా ఇప్పుడు ఇంతకు ముందు అంతా కూడా వాళ్ళకి ఈ కరదూషణలు ఇద్దరు కూడా వాళ్ళని కరదూషణలు త్రిశరుడు ముగ్గురు కూడా వాళ్ళని హింసిస్తూ ఉండంగా వాళ్ళకి ఒక చోట స్థిరంగా ఉండడానికి వాళ్ళకి అవకాశము లేకుండా ఉంది భయం భయంతో ఉంటూ ఉన్నారు కానీ ఇప్పుడు అపోడ విఘ్నం మత్వ విఘ్నములన్నీ కూడా అపోడం తొలగిపోయినాయి అన్ని విఘ్నాలు అన్ని ఆటంకములు అన్ని కూడా తొలగిపోయినయి అని మత్వా భావించి సమారబ్ద ఉటజాని వాళ్ళందరూ ఇప్పుడు నవవుటజాని సమారబ్ద నవ కొత్తమైనటువంటి ఉటజాని వాళ్ళ యొక్క పర్ణశాలలు కూడా సమారబ్ధ మొదలు పెట్టుకున్నారు ఇంతకు ముందంతా భయంతో ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఎక్కడ నిలబడగలిగితే అక్కడ ఎక్కడ ఉండ నివాసం ఉండగలిగితే అక్కడ వెళ్తున్నారు కానీ ఇప్పుడు మాత్రము జనస్థాన ప్రాంతం అంతా కూడా నిర్విఘ్నంగా ఉన్నది అని నిరాటంకంగా ఉన్నది అని ఎటువంటి ఆపదలు లేవు అని తెలుసుకొని ఇంకా వాళ్ళ జపతపాదులకి కానీ యజ్ఞయాగాదులకు కానీ ఎటువంటి ఆటంకము ఎటువంటి విఘ్నము ఎటువంటి ఆపద లేదు అని మత్వా తెలుసుకొని ఊహించుకొని సమారధ కొత్త వాళ్ళ కొత్త కొత్త ఆ ఊటజములు పర్ణశాలలు కూడా నిర్మించుకున్నారు యథాస్వం చిరోజిత అన్యాశ్రమ మండలాన్ని అన్యాశ్రమ మండలాన్ని ఇంతకు ముందంతా కూడా వాళ్ళు అన్యాశ్రమ మండలాన్ని వేరే వేరే చోట్ల ఈ కరదూషణాదులు ఎవ్వరూ కూడా వాళ్ళని ఇంకా వాళ్ళని భయపెడతారు అనేటటువంటి భావన తోటి అన్యాశ్రమ మండలాన్ని వేరే చోట్లంతా కూడా వాళ్ళ నివాసాలన్నీ నిర్మించుకున్నటువంటి ఆ మునిజనులు చిర ఉచిత ఆ చాలా కాలం తరువాత వాళ్ళు వదిలివేసినటువంటి యథాస్వం వారి వారి ప్రాంతాలలో ఇప్పటిదాకా దాకా అంతా కూడా కరదూషణాదులకు రావణుడికి భయపడి వాళ్ళు అన్యాశ్రమ మండలాన్ని వేరే వేరే చోట్ల వేరే వేరే ప్రాంతాలలో వాళ్ళ యొక్క ఆశ్రమాలన్నింటినీ కూడా నిర్వ నిర్మించుకొని ఇతర ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు అవిఘ్నం మత్వ ఇంకా విఘ్నాలు లేవు రావణ వధ జరిగిపోయింది ఇంకా మమ్మల్ని ఎక్కడికి పంపించే వాళ్ళు లేరు అని చిరోజిత చాలా కాలం క్రితము వదిలిపెట్టేసినటువంటి యథాస్వం ఏ విధమైన తమ తమ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నవబుటజ అని నవ ఉటజాని కొత్తవైనటువంటి పర్ణశాలలను నిర్మించుకొని అధ్యాసతి నివసిస్తూ ఉన్నారు మళ్ళీ తిరిగి జనస్థానానికి వచ్చేసి అంతకు ముందంతా కూడా అందరూ అటు ఇటు అన్యాశ్రమ మండలాన్ని వాళ్ళ వేరే వేరే చోట్లకు వెళ్ళి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ 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 యజ్ఞయాగాదులు జపతపాదులు అవన్నీ కూడా నిర్వర్తించుకుంటున్నారు ఇప్పుడు జనస్థానంలో ఎటువంటి ఆపద లేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి యథాస్వం స్వం అంటే తమ యొక్క యథాస్వం ఏది వారి యొక్క ప్రాంతం అయితే ఉన్నదో ఏది వారి యొక్క పూర్వపు నివాసం అయితే ఉన్నదో అక్కడే నవముటజాని నిర్మా నిర్మాయ కొత్తమైనటువంటి కుటజములను పర్ణశాలలను నిర్మించుకొని అధ్యాసతే అధ్యాసతే అక్కడ నివసిస్తూ ఉన్నారు ఈ విధంగా జనస్థానానికి చేరారు అని చెప్తున్నారు జనస్థానాన్ని ఇప్పుడు రాముడు సీతతో కలిసి జనస్థానానికి చేరాడు ఇక్కడ నుండి సీత వియోగ దుఃఖము సీతా వియోగ దుఃఖంలో ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు ఆ తర్వాత సీతతో కలిసి ఎక్కడికెక్కడ ఎక్కడెక్కడ తిరిగారు ఆ ప్రాంతాలన్నిటి యొక్క వర్ణన ఇప్పుడు మొదలైతుంది ఇప్పుడు సముద్రపు వర్ణన భూమండలపు వర్ణన అయ్యి వాళ్ళు జనస్థానానికి వాళ్ళు ఎక్కడి నుండి అయితే సీతారాముల యొక్క అంతవరకు కలయికాయి విడిపి కలిసి ఎక్కడ నుంచి ఉన్నారు వియోగం ఎప్పటి జరిగింది ఇప్పుడు వియోగం అయిపోయి మళ్ళీ కలిసి ఉన్న ప్రాంతానికి వచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీత కోసం రాముడు వెతికాడో ఆ ప్రాంతాలన్నింటి వర్ణనలు కూడా చేసుకుంటూ ఇంకా అయోధ్య నగరం వైపు వెళ్తారు ఇవాళ ఇక్కడతోటి ఈ శ్లోకంతో